మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధిలో సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష ఉపాధ్యక్ష పదవుల ఎన్నికకు నామినేషన్లు వేశారు. అధ్యక్ష పదవికి 2 నామినేషన్లు, ఉపాధ్యక్ష పదవికి 2 నామినేషన్లు వేశారు. అంతరం శ్రీనివాసరెడ్డి 2 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఆయన మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యక్షుడిగా సిద్ధగౌడ్ 4 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర సహకార ఎన్నికల కమిషన్ ఆధారంగా ఇష్యూ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మరి హైదరాబాద్లో మా ఈసా కోఆపరేటివ్ సొసైటీస్ వారు 27/10/2021 నాడు పిఎస్సిఎస్ మాడ్యూల్ యొక్క 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలు పూర్తి చేయడం గాను ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయమని దానికి అనుగుణంగానే మరి తేదీ 9/11/2021 నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ పిఎస్సిఎస్ మాడ్యూల్కు డిక్లేర్ చేస్తుంది. అందులో భాగంగా మరి 10/11/2021 నాడు నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ మరియు విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్ ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ 11/11 నాడు మరి డేట్ ఆఫ్ ఎలక్షన్ 16/11/2021 నాడు ప్రకారం మేము ఎన్నికల షెడ్యూల్ చేసేది. ఇదే ప్రాసెస్లో మరి 10/11/2021 నాడు 2 నామినేషన్స్ వచ్చినాయి. టీసీ నంబర్ 1, టీసీ నంబర్ 4 ఈ 2 కూడా అంటే ఒకటి మడూరు పిఎస్సిఎస్ మడూరులో. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం ఎస్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కళాజాతర బృందంతో పాడి పంటలు ముద్దు, గంజాయి సాగు వద్దు అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్ఐ మాట్లాడుతూ ఏజెన్సీలో గంజాయి సాగు అధికంగా ఉందని, యువతీ యువకులు వాటికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. మీకు తగిన కాన్సెప్ట్ ఇస్తారు కనుక గిరిజన సోదరులారా ప్రతి ఒక్కరు తెలుసుకోండి, గంజాయిలను ఒక మత్తు పదార్థం, ఒక చెడు పదార్థం, దాన్ని పండించకూడదు, దాన్ని అమ్మకూడదు, దాన్ని తాగకూడదు. కనుక మీకు ట్రాఫిక్ ఆపేసిన కనుక మీరందరూ కూడా అన్నిలా భావించకండి. ఇచ్చేసిన ప్రజానికానికి, గిరిజన సోదరులకి, అలాగే అశేష ప్రజానికానికి అందరికీ కూడా పేరులో కూడా మీ అందరికీ మా తొక్కుగూడెం సిఐ గారు, ఎస్ఐ గారు వారి ఆధ్వర్యంలో ఈనాడు ఇక్కడ ఈ అవర్నెస్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కోటపల్లి మండలంలో మీతో నేను కార్యక్రమంలో రాంపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఊరిలో ఉన్న పాతబడ్డ ఇళ్లను తొలగించి మురుగు కాలువలు పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రపరచాలని మరియు పాత బావుల పైకప్పును ఏర్పాటు చేయాలని, గ్రామ సిబ్బందికి అధికారులకు వెంటనే ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పెట్టించే బాధ్యత ఊరళ్ళు, సర్పంచ్, ఎంపీపీ, వార్డ్ మెంబర్లు, ఊరి ప్రజలు అందరు కలిసి మాట్లాడతారు. అంటే నేను ఏమంటున్నానంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు కరోనా వచ్చి ఒకటి మెల్లగా ప్రయత్నం చేస్తాం అని మీరు కూడా అంగే ఇప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి ఇప్పుడు కరోనా వచ్చి బతుకుంటేనే బస మీరు ఏం చేయాలి నెక్స్ట్ టైం నుంచి అంటే ఆఫీసర్లకు ముందే చెప్పి పెట్టాలి. ఫోన్లు లేపాలి, ఇంత ప్రోగ్రామ్ పోతున్నాను అనేటప్పుడు ఆఫీసర్లకు చెప్పి ఊరుకోవడం కదా అయితే అనుకుంటే నడవదు. ఇప్పుడు ఎంత పడితేనైతే పండి, లేకపోతే కావచ్చు. సర్పంచమ్మా, ఏంటి మనం ఎవరెవరు అందరూ
పాదగోడలు తీసేయాలని ఉండేమంతా. రావారెడ్డి మీ అక్క కాల్చింది మీ అక్క వాళ్ళ ఇంటి పోయి నేను చెప్తాను తుర్కై అంజాల్ మున్సిపాలిటీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోసిక్ అల్లయ్య కిన్నెర కళాకారుడు దశన మొగలయ్యను సాల్వతో సన్మానం చేసి ఆర్థిక సహాయాన్ని చేశారు. మధ్యమడుగు పీఠాధిపతి జయరాం గురుస్వామి, వడ్డే గోని అజయ్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొమ్మ చెవుడి చెట్టి కింద అమ్మ నొప్పులు పడుతున్నది, రాత్రి కాదు ఎండ లేదు, ఏ సుక్క వడవంగాల పుట్టిండాడు పూలి పిల్లవారా, పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల, అమ్మ పేరు మీరాబాయ్, నాయన పేరు సోమరగండు, తాత పేరు బౌదూరు, ముద్ర తాత వీరానాయక్, పెట్టే పేరు భీమల్ నాయక్, సబాస్ భీమల్ నాయక్. లో ఇలాంటి కళలు అంటే 66 కళ్ళ ఏదో కళ, ఈ కళల్ని బతికించండి, ధర్మాన్ని కాపాడండి, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. ఏదో ఈ సినీ రంగంలో కూడా ఇలాంటి పాటలు ఇంకా ముందు ముందుకు ఇలాంటి పాటలు చాలా బాగా పాడాలని చెప్పి ములే గారిని ప్రోత్సహిస్తున్నాను. అలాగే ఆయన ఆర్థిక సహాయం చేసి ఆయన కూడా చిరువుగా ఉండాలని చెప్పి సినీ రంగాన్ని కానీ అన్ని రంగాల వారిని నేను కూడా నాతోటి సహాయం చేసినందుకు నేను కూడా అలాగే హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కరెన్సీ నోట్ల ముద్రణ కమిటీ జేరిపోతుల పరశురాం గారి ఆధ్వర్యంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలని, అదేవిధంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలలో అంబేద్కర్ ఫోటో పెట్టాలని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజుమాదిగా డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని, అదేవిధంగా గణతంత్ర వేడుకల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలలో అంబేద్కర్ ఫోటోను పెట్టి జెండా ఆవిష్కరణ చేయాలని అన్నారు. స్వాతంత్ర పోరాటానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి దీని మీద మేము పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా ఉద్యమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఈ ఉద్యమంలో బాలమానాడు ఎంఆర్పీఎస్, తెలంగాణ ఎంఆర్పీఎస్ మరి చేదోడు బాదోడుగా ఉండి ప్రజా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని మేము వేడుకోవడం జరిగింది. ఖచ్చితంగా వెంటుంటాని మనోధైర్యాన్ని ఇచ్చి ఈరోజు వాల్ పోస్టర్ను ఆవిష్కరించినటువంటి చెన్నన్న గారికి, ఇక్కరాజన్న గారికి కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ పక్షం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహర్ డాక్టర్ అని చెప్పి చేరుపోతుల పరశురాం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి అనేక కష్టాలు నష్టాలు పడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిండు, మరి ఈ రిజర్వ్ బ్యాంకు వ్యవస్థను తీసుకొచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కరే, మరి భారతదేశానికి రాజ్యాంగం రచించింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చట్టాల రూపకంగా రచించింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ఉండాలని చెప్పి అనేక రకాలుగా ఆయన పోరాటం చేస్తూ ఉండు. ఆ పోరాటానికి ఈరోజు బాలమానాడు మరి తెలంగాణ మాదిగా ఎంఆర్పీఎస్ మరి ఈరోజు అన్ని కుల సంఘాలు కూడా మద్దతు తెలిపి బాబా టెక్కలి రెడ్డిక వీధిలో నివాసం ఉంటున్న ఏదూరు ఎర్రన్న ఒక హార్డ్వేర్ షాప్లో కూలీగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇంతలో ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళ్లగా పచ్చకామర్లు వచ్చి ప్లేట్లెట్స్ తగ్గిపోయాయని, రెండు కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్స్ తెలిపారు. వెంటనే వైజాగ్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి అప్పు చేసి వైద్యం చేయించారు. ప్రతి నెలా వెళ్లి చూపించుకుంటూ మందులు వాడేవాళ్ళు.
నిన్న రాత్రి మళ్లీ ఆరోగ్యం బాగోలేక టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా వీలైనంత తొందరగా వైజాగ్ తీసుకువెళ్తే మంచిదని డాక్టర్స్ చెప్పడంతో విషయం తెలుసుకున్న టెక్కలి అభయం సేవా సంఘం వాళ్లు వెంటనే స్పందించి ఆ బీద కుటుంబానికి సహాయం చేయాలనే ఆలోచనతో మందుల ఖర్చు నిమిత్తం 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎర్రన్న భార్యకు అందజేయడం జరిగిందని అభయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కుమ్మరి వీధిలో నివాసముంటున్న తిమ్మరాజు అనే వ్యక్తి పోలీస్ బెదిరింపులతో మృతి చెందాడు. రాయదుర్గం పట్టణానికి చెందిన జంగమ్మ వీరేష్ అనే యువకుడు తెలంగాణ హైదరాబాద్లోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. రాయదుర్గం పట్టణంలోని కుమ్మరి వీధిలో ఉన్న కుమ్మరి అంజునప్ప వద్ద గతంలో ఇంటిని కొనుగోలు చేశాడు. కుమ్మరి అంజునప్ప తమ్ముడైన తిమ్మరాజును గత 2 ఏళ్లుగా తాను కొనుగోలు చేసిన ఇంటి ముందర 20 అడుగుల స్థలాన్ని వదలాలని మానసిక వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. పోలీసుల సహకారంతో ఇటీవల పోలీసులతో బెదిరించడంతో పాటు స్టేషన్కు తీసుకువెళ్లి కొట్టించాడు. మంగళవారం మధ్యాహ్నం తిమ్మరాజు తన ఇంటి ముందర ద్విచక్ర వాహనాన్ని నిలబెట్టి ఉండగా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ప్రైవేట్ నీటి ట్యాంకర్ను తెప్పించుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పెట్టామంటూ మృతుడు తిమ్మరాజుతో గొడవపడ్డారు. అక్కడితో ఆగకుండా హైదరాబాద్లో పోలీస్ కానిస్టేబుల్ వీరేష్ తిమ్మరాజుకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో బెదిరించాడు. అక్రమ కేసులు బనాయించడంతో పాటు కరెంట్ షాక్ ఇప్పించి పోలీసులతో కాళ్ళు చేతులు విరగొట్టిస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. దీంతో తను మనస్తాపానికి గురై అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దే సొమ్మసిల్లి పడిపోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్య సిబ్బంది మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. వీరేష్ అనే పోలీస్ కానిస్టేబుల్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. సారికి పోలీసు వాళ్ళు ఇక్కడ ఫోన్ చేసేది, పిలిపించేది, ఫోన్లో బెదిరించేది, నిన్ను స్టేషన్ పిలుచుకోకపోయి కరెంట్ పెడతాము, కాళ్ళు చేతులు కొడతాము అని చెప్పడము, ఇంట్లో బెదిరించేదాన్ని అయితే వాడు టెన్షన్ తీసుకొని చనిపోయినాడు. నా పేరు రమేష్, నా పేరు తిమ్మరాజు. నేను స్కూల్లో ఈరోజు మార్నింగ్ స్కూల్లో ఉన్నాను. వాళ్ళు ఇంటికాడ మా ఇంటి పక్కన జంగమ్మ వీరేష్, వీరభద్ర, పార్వతమ్మ, రాజు వాళ్ళు ట్యాంకర్ నీరు ట్యాంకర్ వేయించుకోవడానికి కోసము కొద్దిగా మా నాయనతో గొడవ పడినారు. ఆ గొడవ పడడం వల్ల నాన్న టెన్షన్ తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ రావడం అయితే నేనైతే మధ్యాహ్నం పోయినప్పుడు ఆ గొడవను సర్వ్ చేసి మాట్లాడించాను. అప్పటికే నీరు ట్యాంకర్ నేను భయపడితే ఉండలేదు. మా నాయన టెన్షన్ తీసుకుంటామంటే టెన్షన్ తీసుకోవద్దు. తూర్పుగోదావరి జిల్లా మమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో గత 15 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు చేతికొచ్చిన వరిచేలు పూర్తిగా పాడైపోయాయని సుంకరపాలెం సర్పంచ్ మరియు మండల సమైక్య సర్పంచుల అధ్యక్షుడు తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, జగన్మోహన్ రెడ్డి అకాల వర్షాలకు రైతులకు నష్టపరిహారం మేలు జరుగుతుందని ఆయన అన్నారు. మేలు కోల్పోయే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఆర్బీకే ద్వారా అనేక రకాల మనకి ఒక పిండి కానీ ఇది కానీ ఏదైనా సరే మనకి ఆయన ఏర్పాటు చేయడంలో ముందుంటున్నారు. అలాగే మన పంట నష్టానికి అయితే ఒక నెలలోనే మొన్న మనకి నెల్లూరు ఇచ్చోట కూడా అది ఇలా వర్షాల వల్ల పాడైపోతే ఒక నవంబర్లో జరిగితేనే డిసెంబర్లో కల్లా అది అమౌంట్ లేయటం జరిగింది. నిన్న
ఖచ్చితంగా 22 కోట్ల రూపాయలు అక్కడ ఎవరైతే పంట నష్టమో పోయారో వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున మన ఎమ్మెల్యే గారు కొండ వెంకటరెడ్డి కుమార్ గారు కూడా ప్రతి ఎక్కడైతే చేయదు మనకి ఎలా పడిపోయాయో ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అవన్నీ కూడా తిరిగి ఆ అన్నిటి కూడా ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ అంతా కూడా ఇమీడియట్గా అది వ్యవసాయ అధికారులు అలాగే ఆర్బీకే వాళ్ళ ద్వారా అవి రాయించుకుని వచ్చి ఆ డ్యామేజ్ అందరికీ కూడా ఒక నెలలోనే ఆ డ్యామేజ్ ఎక్కడైతే మనకి పంట నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా అది పంట నష్టపరిహారం ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ కూడా మీకు ఎక్కడైతే పంట నష్టం జరిగింది ముందే చూపించడం కాకుండా ఇంకా ఎక్కడైనా కూడా ఇదంతా కూడా ఏరియా ప్రతి ఒక్కరు కూడా మన వ్యవసాయ అధికారులు వస్తారు కాబట్టి ఈ అధికారులతో మీరు పంట నష్టాన్ని అంతా కూడా చూసినట్టయితే వారు రాష్ట్ర రికార్డీగా మన వ్యవసాయ అధికారులకి అలాగే మన ప్రభుత్వానికి పంపిస్తారు. నల్లగొండ జిల్లా కనగల మండలంలోని జి ఎడపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తల బూత్ స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ ఇదే విధంగా అన్ని గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు. రైతుల సమస్యలు తెలుసుకోవటానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కాన్వాయ్పై అధికార పార్టీ గూండాలు చేసిన దాడి నీచమైన చర్య అని ఖండించారు. నమస్తే, నా పేరు పొరివి శ్రీనివాస్, కనాల్ మండల బీజేపీ ఉపాధ్యక్షుడు. ఈరోజు మా గ్రామంలో జేడవెల్లి గ్రామంలో గ్రామస్థాయి విస్తృత కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొండ భవానీ ప్రసాద్ గారు రావడం జరిగింది. అలాగే మండలాధ్యక్షులు కులకరం భిక్షం గారికి మరియు ఇతర జిల్లా మండల నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు. మేము ఈ గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేసే భాగంలో గత 4 నెలల క్రితం గ్రామంలోని గడప గడప తిరగాలనే ఒక ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాలు దాదాపు ఒక 10 రోజులు కార్యక్రమం కొనసాగించే క్రమంలో మత్స్యశాఖ ఎన్నికలు రావడం, అదేవిధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు రావడంలో పూర్తిగా యాత్ర పూర్తిగా కార్యక్రమం కొనసాగలేదు. అయితే ఈ ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే మేము తిరిగిన ఈ గ్రామంలో గడప తిరిగేటప్పుడు దాదాపు మా గ్రామంలో ఒక 160 కుటుంబాలు దళిత నిరుపేద దళిత కుటుంబాలు ఉన్నవి. అయితే వాళ్లకు ఈరోజు పని చేసుకుంటే కానీ రేపటికి పూట గడవడం కష్టంగా ఉన్న కుటుంబాలు ఉన్నవి. ఆ 160 కుటుంబాలలో తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం ఎదుర్లంక బాలయోగి వారధ్ వద్ద పంచముఖ విరాట్ హనుమాన్ విగ్రహ ప్రతిష్టను ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బుల్లిరాజు దంపతులు చేశారు. ఈ కార్యక్రమానికి ముమ్మడి వరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడికి స్వామివారికి పరిశుభ్రంగా ప్లాస్టిక్ కవర్లు ఏరదండి, మీ చేతిలో కవర్లు ఉంటే ఆ కవర్లో ఓపెన్ చేసి స్వామివారి సమస్తాన్ని కోరుకుంటున్నాను. ఆంజనేయ మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం స్వామివారి కొలివేరున్నారు. ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుగా ఎందుకంటే నేను మా భూరాజు గారితో పంచుకున్నప్పుడు ఆయన వెంటనే
పార్టీకి నాకు ఒక స్థలం ఉంది, మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే మేము ఆ స్థలాన్ని ఆ భగవంతుడికి ఇస్తానని చెప్పి ముందుకు రావడం ఆలోచన. నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరి దగ్గర నేను పంచుకున్నప్పుడు అందరూ ఎవరి నుంచి కూడా మారు మాట్లాడకుండా అందరూ కూడా చాలా మంచి ఆలోచన, ఆ భగవంతుడికి మనం చేద్దాము, హనుమంతుడికి మన మంచి విగ్రహాన్ని ఈ రాష్ట్రంలోని ఎక్కడా లేనటువంటి ఒక మంచి విగ్రహాన్ని నిర్మించాలని చెప్పి తలచి అందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా. అందుకనంటే ఇది దాతల సహాయంతో అందరి చేతులు దానిలో పడాలి, అందరు కూడా దాన్ని సహకరించాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఆ భగవంతుడు ఖచ్చితంగా చేసేది మంచి సంకల్పం, చేసేది మంచి సంకల్పం, చేసేది మంచి కార్యం. తప్పనిసరిగా మేము 9 నెలల్లో దీన్ని నిర్మించాలని చెప్పి మేము అనుకోవడం జరుగుతుంది. అన్ని అనుకూలించినట్లయితే ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వార్తక పాత్రికేయులు నిర్వహిస్తున్న పాత్ర అనిర్వచనీయమైనదని ఆదివాసీ జేఏసీ నాయకుడు మట్టడం రాజబాబు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పేట్ల పోతిరాజు అన్నారు. జాతీయ పాత్రికేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వారు మాట్లాడుతూ పాత్రికేయులు తాము ఎంచుకున్న వృత్తిలో అక్షరమే ఆయుధంగా వార్తా సేకరణలో నిత్యం నిమగ్నమై ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలుగా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. అటువంటి పాత్రికేయుల సేవలను ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. పాత్ర చాలా ఘనమైన పాత్ర, మరి ఫోర్త్ ఎస్టేట్, అలాంటి ఫోర్త్ ఎస్టేట్ని నిర్వహిస్తున్న పాత్రికేయుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వాళ్లకు ప్రభుత్వం నుండి కావలసిన రాయితీలు కానీ లేదా వాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చే ఎటువంటి సదుపాయాలు కానీ అమలు కావట్లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి అవన్నీ ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇప్పుడే మాకు తెలిసినంతవరకు పాత్రికేయులు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎలాంటి పాత్ర నిర్వహిస్తున్నారో మనందరికీ తెలిసిందే. వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నా పేరు పేట్ల పోతిరాజు, చింతపల్లి సిపిఐ పార్టీ మండల కార్యదర్శిని. మరి ఈరోజు జాతీయ పాత్రికేయుల దినోత్సవం, మరి అయినప్పటికీ ఈరోజు పాత్రికేయులు పాత్ర ఎలాగుందంటే ప్రతి చిన్న విషయంలో కూడా ప్రజలందరూ ఎటువంటి కష్టాల్లో ఉన్నప్పటికీ ముందుగా రోడ్డు మీదకి వచ్చి సమస్య ఉన్న దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా పాల్గొని ఆ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి ముందుండి పోరాటాలు నడిపించే దాంట్లో పాత్రికేయుల పాత్ర చాలా ముఖ్యమైనది. అటువంటి పాత్రికేయులకి ఈరోజు మరి ప్రభుత్వం నుంచి అయితేనేమి లేకపోతే ఏ విధంగానైనా సరే నిజంగా ఎటువంటి ఆదివాసీ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మన్యం ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య డిమాండ్ చేసింది. జిల్లా కన్వీనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్న విశాఖ మన్యంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది అన్నారు. సంక్షేమ పథకాలు అందనంత దూరంలో ఉన్నాయని, గిరిజన మారుమూల గ్రామాలలో సరైన రహదారి రవాణా సదుపాయాలు లేక నేటికి గర్భిణీలు రోగులను డోలీ మోతలతో ఆసుపత్రులకు తీసుకువెళ్లవలసిన దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో ప్రధాన రహదారుల పరిస్థితి కూడా అధ్వానంగా తయారైందని అన్నారు. అని చెప్పుకోవడానికి తప్ప పులిపులిగా ఎటువంటి నిరుద్యోగులకి అది నిరాశగానే మిగిలిపోయిందని సందర్భంగా తెలియజేస్తాము. సరైనటువంటి పద్ధతుల్లో సమగ్ర అభివృద్ధి కోసం యువతనే ఉద్యమాల్లో నడిపిస్తున్నటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఆర్గనైజేషన్ ఏఐవైఎఫ్. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా
ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, అప్పుడు జాతీయ బ్యాంకులన్నీ విలీనం చేస్తున్నప్పుడు మాకు జాబ్ అన్నా ఇవ్వండి, లేదనుకుంటే జైళ్ళల్లో పెట్టి మమ్మల్ని పోషించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ధీటుగా పోరాటాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కూడా ఉవ్వెత్తున ఉద్యమాలు నెత్తి అప్పుడు జాతీయ పరిశ్రమలు తీసుకొచ్చి ఆ జాతీయ పరిశ్రమల్లో చదువుకున్నటువంటి నిరుద్యోగుల్ని ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర అఖిల భారతీయ సమైక్యకు ఉంది. 21 సంవత్సరాలకి ఓటు వయోజన హక్కు ఉంటే అది 18 సంవత్సరాలకే మనం పోరాటంతో సాధించుకొని చరిత్ర కలిగినటువంటి ఆర్గనైజేషన్గా ఈరోజు నిలబడ్డాం. 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చింది అంటే అది మన ఏఐవైఎఫ్ పోరాటం తప్ప ఏ విధంగా సంఘానికి లేదు. అలానే ఇక్కడ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 98 జీవో కోసం కూడా ఏఐవైఎఫ్ సిపిఐ పార్టీతో పాటు పోరాటాల్లో పాల్గొంది, అనేక సమస్యలపై ఉద్యమాలు నడుపుతూ ఉంది. ఈరోజు మన ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది, మైనింగ్ అంతా తవ్వబోతే పర్యావరణం పాడైపోతుంది, పర్యావరణం పాడైపోతే మన స్వేచ్ఛగా సరైనటువంటి మంచి. సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో క్షీరాబ్ది ద్వాదశి ఉత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవ మూర్తులు ఇతర దేవతామూర్తులను ఆస్థాన మండపంలో అధిష్టింపచేసి విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా రోటిలో తెల్ల నువ్వులు బెల్లం వేసి చెరుకు గడలతో చిమ్మిలి దించారు. అనంతరం రోకళ్లతో దంచి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదించారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకూర్మం గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీకూర్మనాథుని తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తండోపతండాలుగా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ఆయనతో పాటు పృథ్వీ, పీస శ్రీహరి, పీస గోపి, భరాటం రామశేషు మరియు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టీఆర్ఎస్ క్యాంప్ ఆఫీసులో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ ని కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనితా శ్రీనివాసరెడ్డి, అక్కన్నపేట జడ్పీటీసీ భూక్య మంగ నాయకులు వెంకట్రామరెడ్డి, కాసర్ల అశోక్ బాబు, చిట్టి గోపాలరెడ్డిలు పాల్గొన్నారు. చూడండి అందరు ఒకసారి అయితే ఆ సీట్ దిగించుకున్నట్టు ఉంటది. ఇక్కడనే ఉన్నారు కర్నూలు జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగురవేసింది. మొత్తం 20 స్థానాలకు గాను 14 స్థానాలు వైసీపీ గెలుచుకోగా 6 స్థానాలు తెలుగుదేశం కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేయాలనుకున్న మంత్రి బుగ్గన వ్యూహాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కాగా బేతంచెర్లలో తెలుగుదేశం పుంజుకోవడం పట్ల మంత్రి కోటకు బీటలు వారినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఇది పెట్టరని చేయబెట్టు ఆఫీసర్ భయమే ఇవాళ ప్రజలు భయంకరంగా చేసింది.
ఈరోజు వేదంతర్లో జరిగింది. వేదంతర్లోనే టీడీపీ గట్టి పోటీ ఉండేది, టీడీపీ బలం ఉండేది. కంచుకోట డోలు కూడా ఒకప్పుడు పేరుండేదే, ఫ్యాబిలా ఆల్రెడీ తెలిసినదే. కాబట్టి డోలు నియోజకవర్గం వచ్చే ఎలక్షన్ లో టీడీపీ కైవాసం చేసుకుంటున్నది. అన్నే వార్డు నుండి గెలిచినారన్నా? మేము ఆరో వార్డు, వేదంతర్లో ఆరో వార్డు లో మా ఆరో కౌన్సిలర్. కాకపోతే ఇంకొకటి ఆరో కౌన్సిలర్ లో పోలు రాజలక్ష్మి, వైపాక్ విజయరాఘవరావు. మెజారిటీ ఎంత? 114 ఓట్లు బీజేపీ. సెకండ్ ఆప్షన్ మేము మా వార్డుల్లో మాకు తిరిగే వాళ్ళను మా ఎమ్మెల్యే. తెలుగుదేశం ప్రజలు వార్డు సురేవ్ బ్లాస్లు అందరూ కలిసి నన్ను గెలిపించినారు, వాళ్ళకందరూ కృతజ్ఞతలు. ఇన్ఛార్జ్ ధర్మారావు సుబ్బాడి. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.